ఈటీవల కురిసిన వర్షాల వలన నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాసు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాపాక చినకొండేపుడి గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాల వలన నష్టపోయిన వారి పంటలను సోమవారం రాజానగరం శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో పాటు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 4 నెలలుగా ఖరీఫ్ సీజన్ లో రైతులందరూ పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేయడం జరిగిందని అనుకోని కొన్ని కారణాల వల్ల ఎండు తెగులు వ్యాధి రావడం వల్ల కొన్ని వందల ఎకరాల్లో రైతులు నష్టపోయారన్నారు. రైతులెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని సమస్యను వ్యవసాయ మంత్రి దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు వైసీపీ నాయకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో కొన్ని గ్రామాల్లో ఏదైతే గడిచినటువంటి 4 నెలలుగా ఖరీఫ్ సీజన్లో రైతులందరూ కూడా పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు. అనుకోనటువంటి కొన్ని కారణాల రీత్యా ఒక రకమైనటువంటి తెగులు ఎండు తెగులు అనేటువంటి ఒక వ్యాధి రావడం కొన్ని వందల ఎకరాలకి విస్తరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అలాగే డాట్ సైంటిస్ట్ గారు శర్మ గారు అగ్రికల్చర్ పాథాలజిస్ట్ భరత్ గారు స్థానికంగా ఉండేటటువంటి రైతులు అందరం కలిసి కొన్ని ఫీల్డ్స్ని విజిట్ చేయడం జరిగింది. డీటెయిల్డ్గా వాటి అన్నింటినీ కూడా కొంత సైంటిస్టులు కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులందరూ కూడా చర్చించుకున్నాక ఏదైనా మరో 3-4 రోజుల పాటు వచ్చేటటువంటి 3-4 రోజులు కొంత ఎండలు వస్తే కాస్త అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కొంతమేరకైనా రైతులు నష్టపోకుండా ప్రయత్నం చేయగలిగేటటువంటి అవకాశం తప్పితే వేరొక మార్గం ఏమీ లేదు అని చెప్పి చాలా క్లియర్గా సైంటిస్ట్ గారు కానీ అధికారులు కానీ చెప్తూ ఉన్నారు. ఏదైనా ఒక నెక్స్ట్ 1 వీక్లోని కొంతమేరకు దీని మీద పూర్తిగా ఒక ఆలోచనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు మాత్రం ఏమాత్రం నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల చర్యలు మాత్రం ప్రభుత్వం తరఫున తీసుకోవడానికి మాత్రం రైతులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఏదైనా జరిగినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ అనేటువంటిది చేస్తారు. ఇప్పటికే ఈ క్రాప్ ద్వారా మొత్తం రైతులందరూ కూడా ఇప్పటికే సంబంధించినటువంటి సైట్లో వీటన్ని వివరాలు కూడా ఎక్కించడం జరిగింది. కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్ చూసిన తర్వాత వీటన్నిటినీ కూడా కొంత ఎన్యూమరేషన్ అనేటువంటిది చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా సానుకూలంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా రైతులకి సానుకూలమైనటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం నుంచి వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఈ న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ఎప్పుడైతే రైతులకి కాస్త ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుందో దానికి సంబంధించి రైతులను ఆదుకోవడం కోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత